ఈ రోజు కానీ రేపు కానీ, సో వచ్చే నెల కానీ మీ దగ్గర ఇప్పుడు ఏ మొబైల్ ఫోన్ ఉన్నా, వివో కానీ, రెడ్మీ కానీ, ఓపో కానీ, OnePlus కానీ, పోకో మొబైల్ ఫోన్ కానీ, మీ దగ్గర ఏ మొబైల్ ఫోన్ ఉన్నా ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఎక్స్చేంజ్ పెట్టేటప్పుడు ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఇప్పుడు రెడ్మీ మొబైల్ ఫోన్ ఉంటే రెడ్మీ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టండి, ఎక్స్చేంజ్లో రెడ్మీ మొబైల్ ఫోన్ తీసుకోండి, అప్పుడు మీకు 3,000 డిస్కౌంట్ వస్తుంది. మీ దగ్గర వివో మొబైల్ ఫోన్ ఉంది, వివో మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టండి, వివో మొబైల్ ఫోన్ కొత్త ఫోన్ తీసుకోండి, మీకు 1,500 డిస్కౌంట్ వస్తుంది. లేదు మీ దగ్గర ఐక్యూ మొబైల్ ఫోన్ ఉంది, ఐక్యూ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టండి, ఐక్యూ మొబైల్ ఫోనే తీసుకోండి, కొత్త ఫోన్ తీసుకోండి, మీకు 2,200 కానీ 2,300 కానీ డిస్కౌంట్ వస్తుంది. లేదు మీ దగ్గర పోకో మొబైల్ ఫోన్ ఉంది, పోకో మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టండి, పోకో మొబైల్ ఫోన్ కొత్త ఫోన్ తీసుకోండి, మీకు ఒక 1,800 కానీ 1,500 కానీ 2,500 కానీ డిస్కౌంట్ వస్తుంది. సో ఇట్లా మీ దగ్గర ఏ మొబైల్ ఫోన్ ఉన్నా, ఏ కంపెనీ మొబైల్ ఫోన్ ఉన్నా, ఆ ఓల్డ్ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టడమా, కొత్త మొబైల్ ఫోన్ ఆ కంపెనీ మొబైల్ ఫోన్ కొత్త మొబైల్ ఫోన్ తీసుకోవడమా, అప్పుడు మీకు 2,000 కానీ 3,000 కానీ డిస్కౌంట్ అనేది యాడ్ అవుతుంది. మీ దగ్గర ఏ మొబైల్ ఫోన్ ఉన్నా సరే, ఆ మొబైల్ ఫోన్ ఓల్డ్ మొబైల్ ఫోన్ ఆ మొబైల్ ఫోనే ఉండాలన్నా, ఎక్స్చేంజ్లో కొత్త మొబైల్ ఫోన్ ఆ మొబైల్ ఫోన్ తీసుకుంటే కన్ఫామ్గా మీ మొబైల్ ఫోన్ 6,000 పోతే వాళ్ళు 2,000 కానీ 3,000 కానీ డిస్కౌంట్ ఇస్తారు. కావాలంటే ఒకటి ట్రై చేయండి. ఓకేనా? ఈ వీడియో మీ ఫ్రెండ్స్కు షేర్ చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకి కాల్ చేసి క్లియర్గా చెప్పండి, మీరు ఏ మొబైల్ ఫోన్ అయితే ఎక్స్చేంజ్ పెడుతున్నారో ఆ మొబైల్ ఫోనే కొత్త మొబైల్ ఫోన్ తీసుకుంటే మీకు 2,000 కానీ 3,000 కానీ డిస్కౌంట్ యాడ్ అవుతుంది అని చెప్పండి. సో అది ఇప్పుడు వీడియోని స్కిప్ చేసినా కానీ ఏం కాదు. ఓకేనా? వీరైతే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి.